హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్, అన్న మీ అందరికి నేను డైరెక్ట్గా చాక్లెట్స్ షేర్ చేయలేను కదా, సో అందుకని వర్చువల్గా మీ అందరి కోసం చాక్లెట్స్ ప్రిపేర్ చేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానో అర్థమైంది కదా, అదే హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి నుంచి. చాక్లెట్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు పౌడర్ షుగర్. పౌడర్ షుగర్ అంటే ఏంటి అంటే మిక్సీలో బాగా మెత్తగా షుగర్ పొడి చేసి పెట్టుకోండి, అది ఒక కప్పు తీసుకున్నాము. 3/4 కప్పు కోకో పౌడర్. నేను ఈరోజు హర్షీస్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను, అది అన్స్వీట్ అండ్ ఇందులో షుగర్ ఏమి యాడ్ చేసి ఉండదు. మీరు ఏ బ్రాండ్ అయినా కోకో పౌడర్ యూస్ చేయొచ్చు. 1/3 కప్పు మిల్క్ పౌడర్, పాల పొడి. మీకు ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. ఇది 1/3 కప్పు పాల పొడి తీసుకున్నాము. అలాగే చాప్డ్ నట్స్. సో నేను ఈరోజు బాదాము కాజు తీసుకున్నాను. 3/4 కప్పు వర్జిన్ కోకోనట్ ఆయిల్. చాక్లెట్స్ చేయాలి అంటే మనకు ఒక ఫ్యాట్ కంటెంట్ ఉండాలి. సో దానికోసం నేను ఇవాళ కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. మీకు తెలుసు కదా కోకోనట్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని బదులు మీరు కావాలంటే కోకో బటర్ యూస్ చేసుకోవచ్చు, లేదా డాల్డా యూస్ చేసుకోవచ్చు. అలాగే చాక్లెట్ మాల్స్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ మాల్స్ ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతుంది. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. సమ్ అరౌండ్ 69 రూపీస్ అనుకుంటా పడింది ఒక్కొక్క మాల్డ్కి. ఇప్పుడు చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాక్లెట్ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ కూడా ఒకసారి జల్లించుకోవాలి. ఎందుకంటే మనకి చాక్లెట్ స్మూత్ కన్సిస్టెన్సీలో రావాలి కాబట్టి ఒకసారి జల్లించుకుంటే మీకు ఉండలుండలుగా లేకుండా స్మూత్గా వస్తుంది. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పాల పొడి, కోకో పౌడర్, ఇంకా పౌడర్ షుగర్ అన్నీ వేసుకుని ఒకసారి జల్లించుకుని పక్కన పెట్టుకోండి. జల్లించుకున్నాక ఒకసారి అన్నింటిని ముందుగానే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డబుల్ బౌల్ మెథడ్ యూస్ చేస్తున్నాము. కింద ఒక ప్యాన్లో వాటర్ తీసుకుని దానిపైన ఒక బౌల్ పెట్టుకొని ముందుగా కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. కోకోనట్ ఆయిల్ కొంచెంగా హీట్ అయ్యాక మనం జల్లించుకున్నాము కదా పౌడర్ షుగర్ అవన్నీ, ఆ జల్లించుకున్న మిక్స్ని వేసుకుని బాగా కలుపుకుందాం. ఫస్ట్ కలిపేటప్పుడు చూస్తే మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ కలుపుతూ ఉండే కొద్దీ మీకు ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనకి చాలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా స్మూత్గా కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఆ స్మూత్ కన్సిస్టెన్సీ వరకు వస్తుంది. సో ఒక 5 మినిట్స్ మీరు అలా స్టిర్ చేస్తున్నట్టయితే మీకు ఇప్పుడు చూస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ అయిన చాక్లెట్ మిక్చర్ని మనం మౌల్డ్స్లో వేసుకుందాం. మెల్లగా స్పూన్తో ఒక్కొక్కటి మౌల్డ్లోకి నిదానంగా వేసుకోండి. ఒకవేళ ఇలా పక్కన ఎక్స్ట్రా ఏమైనా పడినా కూడా మనం లాస్ట్లో ఒకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మౌల్డ్స్లో నేను ప్లెయిన్ చాక్లెట్ చేస్తున్నాను. ఇది నట్స్ ఏం వేయటం లేదు, ఇది ప్లెయిన్ చాక్లెట్. మీకు డార్క్ చాక్లెట్ టేస్ట్ రావాలి అంటే మీరు కోకో పౌడర్ ఇంకా 1 కప్కి ఇంక్రీజ్ చేసుకోండి. సో అప్పుడు డార్క్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం నట్స్ వేసుకుని చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికని మౌల్డ్ ఫుల్గా చాక్లెట్ వేయకుండా హాఫ్ వరకు వేసుకుని దాని లోపల నట్స్ పెట్టుకొని దానిపైన మళ్ళీ చాక్లెట్తో కవర్ చేద్దాం. మీరు ఏ నట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వాల్నట్స్ వేసుకోవచ్చు, పీనట్స్ వేసుకోవచ్చు, నట్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. బౌల్స్లో చాక్లెట్ అంతా వేసాక ఒకసారి ట్యాప్ చేసుకోండి. సో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అంతా వేసుకున్నాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రీజర్లో కాదండి, ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకుంటే మనకి చాక్లెట్ సెట్ అయిపోతుంది. సో 2 అవర్స్ తర్వాత చూసారు కదా చాక్లెట్ చేతి కూడా అంటుకోవటం లేదు. సో సెట్ అయిపోయింది.
ఇప్పుడు చూస్తే మనకి ఇలా మౌల్డ్స్లో నుంచి ఇలా ఒకటి తీసుకుంటాం చూడండి, షేప్స్ బాగా వచ్చాయి నీట్గా. మనం ఇంత కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల మనకేంటంటే మిల్క్ చాక్లెట్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అదే మీరు బటర్ యూస్ చేశారంటే మనకి అంత త్వరగా మెల్ట్ అవ్వదు అనమాట చాక్లెట్. సో అందుకని కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాము. కోకోనట్ ఆయిల్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, మీకు ఒకవేళ స్ట్రాంగ్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటే కవర్ అయిపోతుంది. సో చూసారు కదా యమ్మీ చాక్లెట్స్ రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాక్లెట్స్ ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ చాక్లెట్స్ని నేను నా బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదండి, మా హస్బెండ్. చాక్లెట్ చాలా యమ్మీగా వచ్చింది. సో మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.